దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార యానాతర గత ఏడాది డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వైవాహిక జీవితంలో ఈ జంట ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత నయనతార వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇక విఘ్నేష్ సైతం అజిత్ హీరోగా ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా ఈయన మరో ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నయనతార తన భర్త విఘ్నేష్ కి కొన్ని సలహాలు సూచనలు చేస్తూ తనలో ధైర్యాన్ని నింపుతున్నారని తెలుస్తోంది. తన భార్యతో ముచ్చట్లు పెట్టుకోగా తాను తనకు ఇలా చెప్పిందంటూ విఘ్నేష్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక నయనతార తన భర్తకు ఎలాంటి సలహాలు ఇచ్చారనే విషయానికి వస్తే, ఎప్పుడు మంచి విషయాలు గురించే ఆలోచించి వాటిపైనే ఫోకస్ పెట్టు, అన్ని మంచే జరుగుతాయి అంటూ సలహా ఇచ్చారట. అయితే ఈ విషయంపై విఘ్నేష్ స్పందిస్తూ భార్యతో ఇలా మామూలుగా మాట్లాడుతూ ఉంటే తను అలా ఫిలాసఫీలు చెప్పింది, సరైన వ్యక్తి నుంచి సరైన సమయంలో వచ్చే మాటల ప్రభావం చాలా ఉంటుంది, వాటిని మనం వినాల్సిందే అంటూ తన భార్య తనకు ఇచ్చిన సలహా గురించి విఘ్నేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక నయనతార సినిమాల విషయానికొస్తే ఈమె షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో జవాన్ మూవీ నటించారు. అయితే కమల్ హాసన్ హీరోగా చేయబోతున్న సినిమాలో నయనతార అవకాశం అందుకుందని వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.